శ్రీ గురుబిహూ నమ శ్రీమాత్రే నమ శుభం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినాయక చవితి రోజున స్వామివారి ముందు పుస్తకాలని ఎందుకు పెడతారు ఒక పిల్లలు చదువుకునే పుస్తకాలే కాదు మనము ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపారానికి సంబంధించిన అకౌంట్ పుస్తకాలన్నీ లెక్కల పుస్తకాలన్నీ కూడా వినాయక చవితి రోజున స్వామివారి ముందు పెడతారు మనం స్వామివారి కథ విన్నప్పుడు అమితమైన అపరిమితమైన జ్ఞానం కలవాడు అని చెప్తున్నాం కదా అందుకే స్వామివారు ఎప్పుడూ కూడా బాలుడిగానే దర్శనమిస్తాడు అంటే పిల్లలందరికీ కూడా స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అంటే ఒక బాలుడికి ఏమి కావాలో పక్కనున్న బాలుడే తెలుసుకోగలడు కాబట్టి స్వామివారిని బాలుడి స్వరూపంలోనే అంటే చిన్నగానే మనం చూస్తూ ఉంటాం కానీ అమితమైన జ్ఞానం పరిజ్ఞానం ఉన్నవాడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఆ రోజున పుస్తకాలు పెట్టడం వల్ల ఆ పిల్లలకి సరస్వతి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్తారు అందుకే వినాయకుణ్ణి ఎడమవైపుకు తొండమున్న వినాయకుణ్ణి మనం ఇంట్లో పూజ చేస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది అని చెప్తారు అందుకే పిల్లల చేత ఎడం వైపుకు తొండమున్న విఘ్నేశ్వరునికి ఈ పుస్తకాలని పెట్టి పుస్తకాలని స్వామివారిని ఇరువురిని పూజించాలి మనం అంటే చాలా ఏళ్ల క్రితం ముప్పై నలభై ఏళ్ల క్రితం మనం చూసుకున్నట్లయితే ఆ పుస్తకాలకి పైన ఓం అని రాసి ఉంటుంది ఓం అని ఈ రోజున రాసి స్వామివారి దగ్గర ఈ పుస్తకాలని పెట్టడం వల్ల మనకి ఓంకారం అనేది ఎంత విశిష్టత గురి వస్తుందో మనకు తెలుసు కదా కాబట్టే ఆ ఓంకారాన్ని రాసి స్వామివారి దగ్గర పెడతారు అలాగే నూతనంగా విద్య ప్రారంభించే వాళ్ళు కూడా ఈ రోజున వారి పుస్తకాలని స్వామివారి దగ్గర పెట్టడం వల్ల వారికి ఎంతో సంపూర్ణమైన ఉన్నత విద్య లభిస్తుంది అని చెప్తారు చాలామంది ఆచరించి అనుభవించారు కూడాను కాబట్టి ఆ జ్ఞాన సిద్ధి కోసము స్వామివారి అనుగ్రహం కోసం ఈ రోజున అందరూ పుస్తకాలు అక్కడ పెట్టి పూజ చేస్తారు అలాగే మరి వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలు ఎందుకు పెడతారు అంటే వ్యాపారంలో మనం చేసే ప్రతి ధర్మమైన పనికి ఆటంకాలు రాకుండా స్వామివారి దగ్గర ఈరోజు పుస్తకాలను పెడతారు కొత్త పుస్తకాలను తీసుకొస్తారు అంటే వ్యాపారానికి సంబంధించిన లెక్కలన్నీ అంటే అకౌంట్ ఇంగ్లీష్లో ఆ లెక్కలన్నీ రాస్తాం కదా అక్కడ ఎప్పుడూ కూడా తప్పులు దొరలకుండా ఉండటానికి ఈరోజున ఆ అకౌంట్ పుస్తకాలని స్వామివారి దగ్గర పెట్టి పూజిస్తారు అంటే న్యాయానికి ధర్మానికి ప్రతీక భగవంతుడు కాబట్టి ఆ విధమైన జీవితాన్ని మనము ఆచరించాలి అని చెప్పి అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా అంత పరిశుద్ధత పరిశుభ్రము ఉండాలి కాబట్టే మనం ఈ రోజున పుస్తకాలను పెట్టి అమితమైన జ్ఞానాన్ని పొందడం కోసం ఈరోజు విఘ్నేశ్వరుని పూజిస్తారు ఆరాధిస్తాడు కూడా స్వామివారి విగ్రహ దర్శనమే మనలో జ్ఞానాన్ని కలిగిస్తుంది అని చెప్తారు అలాగే పిల్లల చేత ఈరోజు స్వామివారి దగ్గర గుంజీళ్ళు తీయిస్తారు మరి ఈ గుంజీళ్లకు ఉన్న ప్రత్యేకత ఏమిటి ఎందుకు గుంజీళ్ళు తీయిస్తారు అంటే మనకి మూలాధార చక్రం అనేది ఉంటుంది మూలాధార చక్రం అనేది మనకి ఉత్తేజితమైతే అమితమైన జ్ఞానం కలుగుతుంది అంటే మన మెదడుకి శరీరంలోని ప్రతి భాగం నుంచి కనెక్షన్ ఉంటుంది అంటే అనుసంధానమై ఉంటుంది ఆ గుంజిళ్ళు తీసే క్రమంలో మూలాధార చక్రం అనేది ఉత్తేజితమయ్యి అమితమైన జ్ఞానం కలుగుతుంది మనిషికి అంటే తెలివితేటలు అనేవి వస్తాయి కాబట్టే ప్రతి ఒక్కరు గుంజీళ్ళు తీయండి విఘ్నేశ్వరుని దగ్గర అంటారు ఆ సమయంలో మనలో ఉన్న రాక్షస గుణాలన్నీ తొలగిపోయి దైవీ గుణాలు అనేవి మనలో అలవడతాయి అని చెప్తారు కాబట్టే ప్రతి ఒక్క విద్యార్థి అంటే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థే ప్రతిరోజు మనం కొత్త నేర్చుకున్నట్లుగానే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేసే ప్రతీ పనిని లో భాగంగా భగవంతుణ్ణి కూడా మనం చేర్చుకుంటే మనం చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుందని ఈ విధంగా ఈ వినాయక చవితిని ప్రతి ఒక్కరూ ఆచరించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉన్నతమైన విద్యని మనం ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి